హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలి అన్న డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. భాగ్యనగరాన్ని రెండో రాజధాని చేయాలన్నారు మాజీ గవర్నర్ బీజేపీ నేత విద్యాసాగర్. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను విద్యాసాగర్ రావు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ బీజేపీ వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఆదాయం సంగతి ఏంటి అని ప్రశ్నిస్తూనే విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్ చెప్తోంది. మరోవైపు బీఆర్ఎస్ మౌనం పాటిస్తూ సమయం సందర్భం కాదని అభిప్రాయపడుతోంది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ సాధ్యం అవుతుందా? ఒకవేళ అది జరిగితే తెలంగాణకు లాభమా నష్టమా? ఇదే అంశంపై ఇవాళ చర్చ ఉంటుంది. ముందుగా విద్యాసాగర్ ఈ చర్చ అంతటికీ మొదటిగా స్టార్ట్ చేసిన విద్యాసాగర్ ఆయన ఏమన్నారో ఒకసారి చూసి ఆ తర్వాత మాట్లాడదాం. అయితే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఆనాడే ఈ భారతదేశ సార్వభౌమ అధికారానికి ప్రధానంగా సెక్యూరిటీకి దానికి సంబంధించి రెండవ క్యాపిటల్ ఉండాలి. ఉండాలంటే హైదరాబాదే దానికి యోగ్యమైంది. ఇక్కడ భూమి ఉంది, వాతావరణం బాగా ఉంది, అసలు రెండవ క్యాపిటల్కు కావలసినటువంటి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయని చెప్పినాడు ఆయన. అంబేద్కర్ చెప్పింది కూడా అన్నీ అయిపోయినాయి, జరిగినాయి కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా మనకి జూమ్లో అందుబాటులో ఉంటారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారినే మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, సో నేను ఇంటర్లో చెప్పినట్టుగా సో బీజేపీ ఏది మాట్లాడినా వాళ్ళ ఎజెండా రైట్ నౌ రైట్ సిచ్యువేషన్ కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత జరగబోయేదానికి ఓ బీజం వేస్తారు అనేది అందరూ మాట్లాడుతూనే ఉంటారు, మీకు తెలియంది కాదు. సో విద్యాసాగర్ రావు గారు చేసింది కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలే అనుకోవడానికి లేదు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అంటే ఇది హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ, లేకపోతే నిజంగా అప్పటి అంబేద్కర్ గారు ఏదైతే సూచనలు ప్రతిపాదనలు చేశారో అప్పుడున్న పరిస్థితులకి ఆ కాంటెక్స్ట్కి ఈ కాంటెక్స్ట్కి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యని ఎలా చూడాలి? ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ, లేకపోతే సౌత్ ఇండియాని మార్జినలైజ్ చేసే ఒక ప్రయత్నం అనుకోవాలా, లేదంటే వెనకేదైనా వ్యూహం ఉందా? వాట్ ఇస్ దట్? ముందు పెద్దలందరికి నమస్కారం. ఒక విషయం అయితే నేను స్పష్టం చేస్తాను అండి, విద్యాసాగర్ రావు గారి అభిప్రాయాన్ని ఈరోజు చెప్పలే. 2 సంవత్సరాలు ఆయన గవర్నర్ అయిపోయిన తర్వాత తొలి రోజుల్లోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన విషయం చెప్పాడు, 3 సంవత్సరాల క్రితం నాకు తెలుస్తాను. అప్పుడు మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చేసాడు ఆ రోజున. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దీంట్లో ఇప్పుడున్న మా ప్రభుత్వంలో అది పరిశీలనలో లేదు అని చెప్పాడు. మాకైతే ఇప్పుడు మేము పరిశీలిస్తలేము సార్, ఫ్యూచర్ లో ఏముంటుందో మాకు తెలియదు. ఆయన హోమ్ మినిస్టర్ గా ఈ ప్రకటన అధికారికంగా చేశాడండి, అది కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్తున్నాను. కాబట్టి ఈరోజు విద్యాసాగర్ రావు గారి అభిప్రాయము, విద్యాసాగర్ రావు గారి కోరిక అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఇది లేదనేటువంటి విషయం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగానే చెప్పాడు కాబట్టి దాని ఆధారంగానే ఈ రోజు మనం చర్చ ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇప్పటివరకైతే లేదు. అంబేద్కర్ గారు చెప్పిన మాటను మొన్నటి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక వేదిక మీద అంబేద్కర్ గారి మనవడు ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ హైదరాబాద్ 2వ రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. ఏకాభిప్రాయం మొత్తం దేశం మొత్తం మీద ఒకటే అభిప్రాయం వస్తే ఖచ్చితంగా అది పరిశీలనలోకి వస్తుంది. లేకపోతే ప్రకాష్ రెడ్డి గారు ఎంతవరకు సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మేము చాలా స్పష్టంగా మీరు అన్నట్టుగా 10 ఏళ్ల తర్వాత ఏముంటుంది లేదా సౌత్ ఇండియా మార్జినలైజ్ చేస్తుంది, ఈ 2 అంశాలు కరెక్ట్ కాదు. 10 ఏళ్ల తర్వాత కాదు, 3 ఏళ్ల కింద కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. అదే లాంగ్ రన్, నా ఉద్దేశం 10 ఏళ్ళు అనడం ఏంటంటే లాంగ్ రన్ ఆలోచిస్తున్న బీజేపీ. నేను అంబేద్కర్ గారు చెప్పి కూడా 70 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, సుమారుగా 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. కాబట్టి 70 సంవత్సరాలలో అది ఏ మాత్రం కూడా ముందుకు సాగలేదు. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ సాగుతుందా లేదా అనేది తెలియదు. బీజేపీ ప్రభుత్వం యొక్క ఎజెండాలో ఇప్పుడు అది లేదని చెప్పిన తర్వాత నెక్స్ట్ మేము 10 ఏళ్ళు ఉంటాం కాబట్టి ఇప్పుడైతే లేదు, 10 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం. బట్ సౌత్ ఇండియా అనేటువంటి పదాన్ని నేను మళ్ళీ నేను పెద్దలందరికీ గుర్తు చేస్తున్నా, సౌత్ ఇండియా మార్జినలైజ్ అనేటువంటి పదం కరెక్ట్ కానే కాదు. సౌత్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే చర్చ లేదు. భారతదేశం ఒక దేశం, ఒక జాతి అనేటువంటిది వేల సంవత్సరాల చరిత్రలో అది ఉండింది. కాబట్టి సౌత్ ఇండియా ఈ ప్రేమ, నార్త్ ఇండియా ఈ ప్రేమ లేదు. భారతదేశం ఒకటి,
భారతదేశం ఒకటిగానే ఉంటుంది, అది సౌత్ ఇండియా కాదు, కాదు డివైడ్ అయిపోవాలన్నో డివిజన్ చేస్తారన్నో ఎవరు మాట్లాడలేదు సార్. సౌత్ ఇండియా అంటే పోనీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సో లెట్స్ సే సదర్న్ పార్ట్. ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే సౌత్ ఇండియాను అడ్ చేస్తున్నారు అనేటువంటి దీంతో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు తప్పు అయితే అట్ ది సేమ్ టైం మీరు సదర్న్ ఇండియా అన్నట్టు విద్యాసాగర్ వారు చెప్పినటువంటి ఒక కోణం ఆలోచిస్తే సదర్న్ ఇండియాలో ఖచ్చితంగా ఎస్, ఇది ఒక డక్కన్ పీఠభూమిలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అయితే హైదరాబాద్ అయితే ఉందో. ఒక ఏ దేశానికైనా ప్రపంచంలో చాలా దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులలోనే భారతదేశంలో కూడా స్ట్రాటజిక్ గా తెలంగాణ ఇదే ఒక జియోగ్రఫికల్ గా కావచ్చు లేదా దానికి ఉన్నటువంటి వనరులు కావచ్చు దానికి ఉన్న పరిస్థితి కావచ్చు ఇది అనేక సంవత్సరాల నుంచి ఒక లొకేషన్ స్ట్రాటజిక్ గా కరెక్ట్ అవునంటున్నారు. అందుకోసం ఇందిరాగాంధీ గారు డిఫెన్స్ సెక్యూరిటీ సంబంధించినటువంటి, నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను, డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని పరిశోధన కేంద్రాలు ఇంచుమించుగా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఒక యూనిట్ ఉంటుంది దాని యొక్క మూలం హైదరాబాద్ ఉంటుంది. అట్లా డిఫెన్స్ కు సంబంధించినటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దీనికి అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి స్ట్రాటజీ లొకేషన్ ఎంత కరెక్ట్ ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకో. అందుకోసం అది గుర్తు చేస్తాను చెప్తున్నా, వెనకటి వేరే వందల సంవత్సరాల క్రితం కూడా కరెక్ట్ ఉంటుంది. విద్యాసాగర్ గారు మాట్లాడిన వెంటనే పున్నం ప్రభాకర్ గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆదాయం విషయం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తారు కాంగ్రెస్. సో ఎలా చూస్తున్నారు మీరు బీజేపీ చేసిన వ్యాఖ్యలు? ఇది బీజేపీ వారు ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు బీజేపీ లో ఉన్నారు, నిబద్ధత గల నాయకుడిగా పేరుంది, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు దాన్ని ఇంకొక రకంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఇదంతా కూడా మేము అనుకున్న ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేసి కొంత లబ్ధి పొందే ప్రయత్నము. హైదరాబాద్ ని ఎవరు కాదను, హైదరాబాద్ ఇదే మోస్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ సెకండ్ క్యాపిటల్. ఇవాళ డిఫెన్స్ ప్రకాశం చెప్పినట్టు డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ ని కూడా మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ లో ఆ ఇందిరాగాంధీ నెలకొంటున్నారు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఒకటి రెండు ఎత్తుకెళ్ళారు మరి గుజరాత్ కి. ఏ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాడు వచ్చి మన దేశాన్ని పాలించిందో ఇవాళ వెస్ట్ ఇండియా కంపెనీ పాలించే ప్రయత్నం చేస్తా ఉంది. గుజరాతీ సంతా కూడా ఈ దేశాన్ని కబలించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వారు సహకారం చేస్తుంది, కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ వచ్చిన తర్వాతనే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఒక వ్యత్యాసం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఈ వేళ ఇవాళ హైదరాబాద్ ఒకవేళ సెకండ్ క్యాపిటల్ చేయాలని నిజంగా అనుకుంటే కూడా దాని మీద బ్రాడ్ గా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ లేదు, వారికి ఉద్దేశం సదుద్దేశం లేదు, దురుద్దేశంతో ఇది ఒక రకంగా స్ట్రాటజిక్ లొకేషన్ అయినా వారు ఒక పగడబంది వ్యూహంలో భాగంగానే విద్యాసాగర్ రావు గారితో మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగా నేను మాట్లాడుతుంది తప్ప హైదరాబాద్ ప్రేమలో లేదా హైదరాబాద్ దక్షిణ భారత ఉద్దరించాలను కాదు. వాస్తవంగా హైదరాబాద్ బెస్ట్ లొకేషన్ సెకండ్ క్యాపిటల్ ఓవర్ కాదన్నారు. కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? రేపు హైదరాబాద్ యూనిట్ టెరిటరీ చేస్తారా, హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ గా ఉంచుతారా, ఇవన్నీ కూడా ఆ లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే మహేష్ కుమార్ గారు, ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ ది డిఫరెన్స్ హియర్ ఇన్ యువర్ స్టేట్మెంట్. ఆదాయం సంగతి ఏంటి, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా ఏబిసిడి, సో అయితే ఏంటి, ఓకే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, యూనియన్ టెరిటరీ చేస్తారా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిందో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని ఆ రకంగానే హైదరాబాద్ ఉండబోతుంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి మీరు అన్నట్టుగానే. సో అందుకే ఇప్పుడు వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలు ఏదో ఆశలు రేకెత్తించి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం మీరు చేస్తారు. కానీ వీళ్ళకి నిజం కూడా కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ నేను కరెక్ట్ అనుకుంటాను. ఏం ఆలోచన లేదు వీళ్ళకి, అసలు హైదరాబాద్ ఆలోచన లేదు, ఒక దాని మీద ఒక దృష్టి లేదు, కేవలం ఎన్నికల కోసం విద్యాసాగర్ ఒక పెద్ద నాయకుడు వారితో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. బట్ ఒక ప్యాటర్న్ రాష్ట్ర నాయకులు ఎవరు చెప్తారు, రాష్ట్ర నాయకులు ఎవరు చెప్తారు, సీనియర్లు ఒకటి మాట్లాడతారు, తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఇంకోటి మాట్లాడతారు, ఈ రకంగా ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం మనం చూస్తుంటాం బీజేపీలో. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవాలా? అందరూ స్ట్రాటజిక్ గా మాట్లాడించింది ఇది. విద్యాసాగర్ ఏదో వేగ్గా మాట్లాడలేదు, ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన అనుభవం, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, గవర్నర్ మహారాష్ట్ర చేసిన అనుభవం, ఊరికే వేగ్గా ఎందుకు మాట్లాడతారు, వారికి ఏదో ఒక నుంచి కేంద్రం నుంచి వచ్చిన సూచన మేరకు మాట్లాడారు, ఇది మాట్లాడి వదిలేస్తారు. ప్రజల్లో మదనం మొదలై తద్వారా వారు లబ్ధి పొందే ప్రయత్నం తప్ప వీరికి హైదరాబాద్ లో ప్రేమ ఉందని అనుకోవట్లేదు. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నట్టు పెద్దలు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారి వల్ల. వారు కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు,
సికింద్రాబాద్ ప్రాతిపదికన వారు ఇమీడియట్ గా వివరణ అవసరం ఉన్నది. ఒక నిజంగా చేయాలనుకుంటే ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా ఏబిసిడి ఇవన్నీ కూడా ఆ లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఒక దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తాము. ఓకే యా సో యువర్ టర్న్ రాకేష్ గారు. సో బీజేపీ పెద్దలు విద్యాసాగర్ రావు గారు, సో మాజీ గవర్నర్ ఇప్పుడు మహేష్ కుమార్ గారు అన్నట్టు ఏదో మామూలు చిన్న లీడర్ కాదు, గవర్నర్, మాజీ గవర్నర్, అలాగే అనేక పదవులు ఆయన లో పనిచేసిన వ్యక్తిగా ఆయన చేసిన వ్యాఖ్యని వ్యక్తిగతంగా చూడడం అంటే అది కరెక్ట్ కాదు, చూడడం కూడా అవసరం లేదని చెప్తున్నారు. అఫ్కోర్స్ కిషన్ రెడ్డి గారు దాన్ని ఉద్దేశం ఏమీ లేదని చెప్పినా బీజేపీ ఐడియాలజీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. మీరేం చెప్తారు బీఆర్ఎస్ ప్రతినిధిగా, ఇఫ్ హైదరాబాద్ బికమ్ సెకండ్ క్యాపిటల్ డోంట్ యూ విష్ ఫర్ దాట్ ఐ నో ఆర్ యూ వెల్కమింగ్ దట్ యునో ఆ సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ గారు చాలా చెప్పారు, అంబేద్కర్ గారు చెప్పినవన్నీ కూడా బీజేపీ పార్టీ అమలు చేస్తా అంటే మేము ఆహ్వానిస్తాం. అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగాన్ని రాజ్యాన్ని మతాన్ని కలపొద్దు అని చెప్పారు. అది మతం అనే పదం లేకుండా రాజ్యాన్ని నడపగలుగుతారా, ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తారనే నెంబర్ వన్ అంశం. నెంబర్ టూ అంశం, ఏదైతే ఈబీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని ఎక్కడ కూడా అంబేద్కర్ గారు చెప్పలేదు. 10% రిజర్వేషన్ ఇచ్చేసి ఎవరిని ఒప్పించి మరి రాజ్యాంగంలో రాయందాన్ని ఏ విధంగా పెట్టారో నెంబర్ టూ చెప్పాలా. నెంబర్ త్రీ వచ్చేసి నేను బతికున్నంత వరకు నేను హిందూ మతంలో చనిపోను అని చెప్పేసి ఆయన బౌద్ధ మతంలోకి పోవడం జరిగింది. మరి దాన్ని కూడా బీజేపీ వాళ్ళు వెల్కమ్ చేస్తారా, దాన్ని కూడా చెప్పాలండి. కాబట్టి చాలా అంశాలు చెప్పారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పింది సెకండ్ క్యాపిటల్ అనేది ఒక బుక్లో రాసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, హైదరాబాద్, భూపాల్, బెంగాల్, సారీ బెంగళూరు, ఈ మూడు కూడా స్ట్రాటజీ లొకేషన్స్. ఆ లొకేషన్స్లో మనం కంపల్సరిగా ఢిల్లీ కంటే సేఫెస్ట్ ప్లేసులు కాబట్టి అటాక్స్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా మనం పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి భూపాల్ను నెక్స్ట్ వచ్చేసి బెంగళూరును కూడా అదేవిధంగా కన్సిడర్ చేస్తారా అనేది ఇంకో అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా నేను ఏమంటున్నా అంటే సౌత్ ఇండియా అని మాట్లాడొద్దని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ పార్టీగా మాట్లాడినప్పుడు, ప్రకాష్ రెడ్డి గారు సొంత వ్యాఖ్యలు కాదు బీజేపీ పార్టీగా మాట్లాడినప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈ దేశంలో అంటే ఒక దేశానికి కాంట్రిబ్యూషన్ చేసే దాంట్లో ఈ సౌత్ ఇండియా నుంచే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది, మనం జిఎస్జీ అంటే జిఎస్టీ నుంచే మనం ఇక్కడ ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. చేస్తున్న క్రమంలో రేపు పొద్దున ఎంపీ సీట్లు వచ్చేసరికి ఒక రెండు రాష్ట్రాలతోటి మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఈక్వల్ అయిపోతుందండి. ఈ రోజుకి ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాం, ఎందుకంటే ఓన్లీ ఉత్తర బీహార్ అండ్ యూపీ, ఎస్ బీహార్ అండ్ యూపీ రెండు తీసుకుంటే 120 సీట్లు, మనం మొత్తం సౌత్ ఇండియా మొత్తం తీసుకుంటే 128 సీట్లు, అంటే మనం అది ఈ మొత్తం సీట్లు తీసుకున్నా కానీ రేపు పొద్దుగా ఈరోజు మనం పాపులేషన్ కంట్రోల్ చేశాం సౌత్ ఇండియా మొత్తం, దేశం మొత్తంలో కరెక్ట్గా పాపులేషన్ కంట్రోల్ ఏది చేస్తున్నా అంటే సౌత్ ఇండియా, ఎందుకంటే ప్రకాశ్ అన్న కూడా సౌత్ ఇండియా ఒకటే మనం మొత్తం చేస్తున్నాం. కానీ ఇష్టారీతిగా అక్కడ జనాభాను పెంచుకుంటూ రేపు పొద్దుగాల జనాభా ప్రాతిపదికన మేము సీట్లు పెంచుకుందామంటే అంటే రెండు రాష్ట్రాలు లీడ్ చేయగలిగితే ఈ దేశాన్ని లీడ్ చేయొచ్చా? 29 రాష్ట్రాలు ఉన్న దేశాన్ని రెండు రాష్ట్రాలలో కలిసి లీడ్ చేస్తామంటే అది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది? మరి దానికి కూడా బీజేపీ పార్టీ ఏం చెప్తా చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు ఏదైతే ఫండ్స్ అలగేషన్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ ఇలాంటి అసమానతో లేకపోతే ప్రాతినిధ్యం సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి తగ్గుతుంది అనుకుంటే సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ ని చేయటం వల్ల సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి ఒక రకమైన న్యాయం చేస్తున్నాం అనే వాదనని మీరు కాదంటారా? ఒకటి చెప్తున్నానండి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని వస్తాయి ఇక్కడికి, ఇప్పటికి ఎందుకు రాలేదు? గుజరాత్కు పోయిన ఇన్స్టిట్యూట్స్, ఉత్తరప్రదేశ్ పోయిన ఇన్స్టిట్యూట్స్, ఎందుకు సౌత్ ఇండియాలో నా ఒక తెలంగాణ ఒకటే కాదు నేను చెప్పేది, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు, లేకపోతే బెంగళూరుకి ఎందుకు పోలేదు, చెన్నైకి ఎందుకు పోలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి కేరళకి ఎందుకు పోలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌత్ ఇండియా మొత్తానికి ఎందుకు ఈ వివక్షత ఎదురవుతుందని మేము అడుగుతుంది ఒకటే, రేపు పార్లమెంట్లో రిప్రజెంటేషన్లో సౌత్ ఇండియా పాత్ర ఏంది? అంటే మీరు ఎవ్వరు లేకున్నా కానీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే స్థితికి రేపు పొద్దుగాల ఏ పార్టీ కావచ్చు, అది జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, గతంలో రూల్ చేసినటువంటి ఏ పార్టీ కానీ ఈరోజు రేపు ఎంపీ సీట్లలో బైఫర్గేషన్లో జరిగే అన్యాయాన్ని, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇద్దరు మిత్రులు కూడా మేమందరం కూడా సౌత్ ఇండియా వాళ్ళమే, మేమంతా ఇక్కడ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి రేపు పొద్దుగాల జరగబోయేటువంటి పార్లమెంట్ సీట్లలో జరిగేటువంటి వివక్షకు ఎవరు రెస్పాన్సిబుల్గా, ఏ పార్టీ రెస్పాన్సిబుల్గా ఉంటుంది? కాబట్టి మనం చేస్తున్న డిమాండ్ ఏంది, ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడదాం, హైదరాబాద్ అనేది అంటే హైదరాబాద్ ఎప్పటి నుంచో క్యాపిటల్. నేనేమంటున్నా అంటే ఈరోజు ఇంతకుముందు ప్రకాశం అన్నాడు దక్కన్ ప్లాటూన్కు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు కూడా భారతదేశ చరిత్రలో
ఏదైతే సౌత్ ఇండియా అని ఈ రోజు అంటున్నామో దీని కళింగ అనే వాళ్ళు గతంలో. ఒకటి చెప్తాను, ఏ రోజు కూడా భారతదేశం అఖండ భారత్ తో కలిసి అంటే అప్పట్లో లేదు అని చెప్పేసి సెకండ్ క్యాపిటల్ చేస్తూనే హైదరాబాద్ ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అంటే రాష్ట్రం గాని రాష్ట్రంగానో లేకపోతే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ గానో కాకుండా హైదరాబాద్ కుండే స్వయం ప్రతిపత్తి గాని అంటే స్వయం ప్రతిపత్తి అనడం కరెక్ట్ కాదేమో, ఇక్కడ హైదరాబాద్ క్యాపిటల్ గానే ఉంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారాలు ఉంటే మీరు ఒప్పుకుంటారా? నో నో సార్, ఎందుకు కాదు కదా, నేను అసలు చర్చ పెట్టింది అధికారంలో లేనటువంటి రిటైర్డ్ అయినటువంటి బీజేపీ పార్టీ నాయకుడు పెట్టాడు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మేము ఆల్రెడీ ఖండిస్తున్నాం అని ప్రకటించారు. అట్లాంటి చర్చలోకి అసలు ఆ చర్చలో అంటే దాంట్లో బేస్ లేనప్పుడు ఆ చర్చను మనం ఎందుకు ఆహ్వానించాలి? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హైదరాబాద్ విల్ రిమైన్ క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్, హూ డిసైడెడ్? హూ డిక్లేర్డ్? కాదు, నేను ఒకటే అడుగుతున్నా, ఆయన పవర్ లో ఉన్నప్పుడు మాట్లాడలేదు, పవర్ నుంచి దిగిపోయిన తర్వాత మాట్లాడిందని బీజేపీ పార్టీ నాయకులే అంటున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్ గారు ఏమేం చెప్పిర్రో అవన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యు ఆర్ నాట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్. యా ప్రకాష్ రెడ్డి గారు, సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు, 2026లో డీలిమిటేషన్ జరిగితే సో ఇక్కడ సదర్న్ స్టేట్స్ కి ప్రాతినిధ్యం తగ్గుతుంది అనేది కూడా వస్తుంది, మరి దానికి ఏ రకంగా న్యాయం చేస్తారనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. నేను ముందు పెద్దలు మహేష్ గడ్డ గారి నుంచి మొదలు పెడతాను. ఇప్పుడు ఎన్నికల కోసం లేవనెత్తారన్నారు కాదు సార్, విద్యాసాగర్ రావు గారు ఫీల్ వస్తుంది మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు చెప్తున్నా. ఇప్పుడు అప్పుడు ఎన్నికలు లేవు, అప్పుడు ఎన్నికలు అయిపోయిన మరుక్షణం, ఎన్నికలు అయిపోయిన పొద్దున్నలకే మాట్లాడాడు. అప్పుడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు దాన్ని మాకు ఇప్పుడు మా పరిశీలన లేదని చాలా హోంమంత్రిగా చెప్పాడు. ఇక దానికంటే అది ఖండించలేదు, మా హోంమంత్రిగా మా పరిశీలన లేదని చెప్పాడు. అంబేద్కర్ గారి విష్, విద్యాసాగర్ రావు గారి విష్, లేదా టిఆర్ఎస్ పార్టీ ప్రకాష్ అంబేద్కర్ గారి వేదిక మీద మాట్లాడినప్పుడు టిఆర్ఎస్ విష్ కూడా అయ్యిండొచ్చు, నేను కాదంటలేదు హైదరాబాద్ నగరం రెండో రాజధాని కావాలని, అది అందరి కోరిక కూడా అయ్యిండొచ్చు. ఆ కోరిక అందరి కోరిక అయితే, కొంతమంది కోరిక అందరి కోరిక అయితే తప్పకుండా అవుతుంది. కాబట్టి ఆ కొందరి కోరిక ప్రకాష్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ వేదిక మీద నిలబెట్టినప్పుడు ప్రకాష్ అంబేద్కర్ గారి అభిప్రాయాన్ని కూడా టిఆర్ఎస్ పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందరి కోరిక అయినప్పుడు తప్పకుండా పరిష్కారం అవుతుందని అనుకుంటున్నా, అది అవునా కాదా తేలిపోతుంది. దానికి ఎన్నికలకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పదాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, కేంద్ర ప్రభుత్వం పరిశీలన లేదన్న విషయం కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా చెప్పారు కిషన్ రెడ్డి గారు. రెండో విషయం ఏంటంటే ఈ సీట్ల పంపకం అనేది ఎంత హాస్యాస్పదం అంటే, ఉత్తరప్రదేశ్ లో 85 సీట్లు మ్యాప్ బీజేపీ వచ్చాక పెట్టిందా, ఉత్తర బీహార్ లో 54 సీట్లు ఉండే జార్ఖండ్ బీహార్ కలిపి బీజేపీ పెట్టిందా, అది ఎట్లా మాట్లాడతారండి? అప్పుడు నేను విషయం చెప్తా, 2004లో దేశానికి ప్రతి రాష్ట్రానికి రిప్రజెంటేషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. కొంచెం అర్థమైతే నా స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ కానీ చెప్పండి. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వారు అప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకోలేదంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే చర్చ లేకుండా ఆయా రాష్ట్రాలు ఏ రాష్ట్రాల పరిధిలో జనాభా ప్రాతిపదికన రీఆర్గనైజ్ చేద్దాం, తప్పిస్తే సంఖ్య పెంచకూడదు, ఏ రాష్ట్రం యొక్క సంఖ్య తగ్గించడం కానీ ఏ రాష్ట్రం సంఖ్య పెంచడం కానీ జరగకూడదు అనేటువంటి ఆ రోజు పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా అదే రావచ్చు, రేపు పొద్దున అన్ని పార్టీలు మేము అధికారంలో ఉంటే ఒకవేళ రీఆర్గనైజేషన్ స్టార్ట్ అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చర్చించుకుందాం తప్ప, ఇప్పుడు ఆడ పెరుగుతున్నాయి ఇక్కడ తగ్గుతున్నాయి అనేటువంటి ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి తెలంగాణ లేకపోతే ఇంకోటి నిజాం కాలపు నాటి వేర్పాటు వాద రాష్ట్రాలు పెట్టుకొని దేశాన్ని పాలిస్తాడు, గుజరాత్ లో వరదలు వస్తే ఏం మాట్లాడుతున్నారు? బీజేపీలో లేడా? విద్యాసాగర్ లో బీజేపీలో లేడా?
చరిత్రంగ్వేజ్ మేము మాట్లాడాం సార్, మేము డిగ్నిఫై గా మాట్లాడతాం, పెద్ద మనిషి రెస్పెక్ట్ ఇచ్చినాం. ఆయన మాట్లాడింది బీజేపీ పార్టీ నాయకుడు మాట్లాడాడు, దానికి బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలని మీరు ప్రశ్నించారు. అది చెప్పకుండా ఏది పెడతా భావజాలం తప్పు అంటున్నా, భావజాలం తప్పు. ఈ చర్చను ఎవడు మొదలు పెట్టలేదు, వీళ్ళకై వీళ్ళు ఊహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గానీ బీజేపీ పార్టీ గానీ ఉత్తరప్రదేశ్ గానీ దక్షిణ భారతదేశం గానీ ఎవ్వరు మొదలు పెట్టని చర్చను నియోజకవర్గపు రీఆర్గనైజేషన్ అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని మొదలు పెట్టినారు. ఇది తప్పు అంటున్నా నేను. ఇదైతే మీరు ఊహించారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు రాబోతోంది, రాబోయే డీలిమిటేషన్ లేకపోతే మీరు చెప్పినట్టుగా ముందుగా ఎలాంటి మోడాలిటీస్ ఎలా ఉండాలి అనేది చర్చించడంలో తప్పేంటి? సో మీరు మీ వైపు నుంచి ఖచ్చితంగా మీరు ఏదైతే వివరణిస్తున్నారో ఆ రకంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వివరణ రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అవసరం అవసరం. నేనేమంటే కేంద్ర ప్రభుత్వం చర్చ స్టార్ట్ చేస్తే వివరణ రావాలండి. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చర్చకు వస్తే నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా ఆయా రాష్ట్ర నియోజకవర్గ సంఖ్యని పరిమితం చేస్తూ జనాభా ప్రాతిపదికన రీఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12-42 సీట్లు, 2 తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతాయి, తమిళనాడులో తగ్గుతాయి, కేరళలో అలాగే ఉంటుంది, బీహార్ యూపీలో పెరుగుతాయి. అది ఎవరు చెప్పారు అసలు మొదలే కాకపోతే 2026 దాకా అసలు చర్చకు అవకాశమే లేనప్పుడు మీరు ఊహించుకొని మీరు చర్చించుకొని మీ మనసులో ఉన్నది నాటాలే మనసులలో నాటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి దుర్మార్గపు చర్చ దుర్మార్గపు దక్షిణాది తెలంగాణ దుర్మార్గపు చర్చకు తెరలేపండి. టిఆర్ఎస్ పార్టీ అది ఒక రకంగా ప్రజాద్రోహం, దేశ ద్రోహం అంటే చక్కగా డైరెక్ట్ ద్రోహులు మీరైతే మమ్మల్ని అంటారు అన్న ఒకటి ఆగు మాట్లాడకు. దేశ ద్రోహులు మీరు, జిన్నా పూల పాకిస్తాన్ ఆయన మాట్లాడినప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, సో దుర్మార్గులు నీచులు ఇవన్నీ కాదు కానీ సో ప్రస్తుతం చెప్పిన వర్డ్ వాజ్పేయి గారు చెప్పినట్టుగా ఏదైతే జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నష్టపోయేది ఏదైతే జనాభాను కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడా జనాభా కంట్రోల్లో చేయడం జరిగింది. కానీ ఏదైతే కంట్రోల్ చేయకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా జనాభాను పెంచినటువంటి వాళ్లకు ఎక్కువ స్థానాలు ఇచ్చి ఆ స్థానాల ద్వారా ఈ దేశాన్ని లీడ్ చేద్దామనేది ఇంతవరకు సబబు నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకవేళ నిజంగా కూడా మీరు ఒకవేళ బైఫర్కేషన్ జనాభా ప్రాతిపదిక ఎందుకు, ఏ రాష్ట్రాలు అయితే ఆర్థికంగా దేశ అభివృద్ధికి పాటుపడుతున్నాయో, మన భారతదేశ అభివృద్ధికి పాటుపడుతున్నాయో ఆ రాష్ట్రాలకు సీట్లు ఎక్కువస్తామని చెప్పేసి డిక్లేర్ చేయొచ్చు కదా. మీ కాంట్రిబ్యూషన్ ఎంత అడుగుతలేను. మీరు అడిగింది న్యాయం కానప్పుడు, నేను చెప్పింది ఏంది, మీరు అడిగింది మీరు చెప్పేది న్యాయం కానప్పుడు మేము చెప్పేది కూడా న్యాయం కాలేదని మీరే చెప్తున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక 2 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నటువంటి దేశాన్ని లీడ్ చేయడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి పద్ధతి కాదు. ఆ విధమైనటువంటి చర్చకు ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారో ఆ విధమైనటువంటి చర్చ సరైనది కాదు. జనాభా ప్రాతిపదికను విభజన చేస్తా అనేది సరైన పద్ధతి కాదు. రైట్, మహేష్ కుమార్ గౌడ్ గారు
ఇక్కడ ఇంకో విషయం అంటే మీరు చెప్పింది ఆదాయం సంగతి ఏంటి, నిజంగా మాట్లాడాలంటే 18-20% సబ్జెక్టు కరెక్షన్ మొత్తం దేశ జనాభాలో సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తుంటే కనుక దేశ జీడిపిలో 35% ఇక్కడి నుంచే కవర్ అవుతుంది అనేది ఒక స్టడీ. సో దీని ప్రకారం చేయాలా లేకపోతే జనాభా ప్రాతిపదికన చేయాలా అనే ఒక ఇది కూడా వస్తూ ఉంటుంది చర్చ. సో ఏంటి అంటే ఇది అసలు అవసరం లేదు ప్రస్తుతం అనుకోవడానికి చాలా మంది ఆదాయం ప్రకారం డీలిమిటేషన్ చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కదా, ఓట్లను బట్టే కదా మనం చేసేది. ఇవాళ మంచుకో చెడుకో రాకేష్ చెప్పినట్టుగా కుటుంబ నియంత్రణలో దక్షిణ భారతదేశం కొంత ఎడ్యుకేటెడ్ గా వివరించి కొంత కంట్రోల్ చేయగలిగినాము. తర్వాత కొంత వలసలు ఇవన్నీ వల్ల ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ పోగే ఉంది. అక్కడ అది కూడా పార్టీలు కాపాడిస్తే ఎలా సార్? ఇప్పుడు పాపులేషన్ పెరగడం కూడా పార్టీలు కాపాడిస్తే పార్టీ కాపాడించట్లేదు. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం కాబట్టి రేపు ఓటర్ల ఆధారంగానే డీలెంట్ జరుగుతుంది కాబట్టి నేషనల్ అక్కడ సీట్లు పెరిగే అవకాశం దక్షిణ భారతదేశం పోతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇవాళ ఏం చెప్తానంటే ఇవాళ యావత్ దేశాన్ని కూడా గుజరాతీలు పాలిస్తా ఉన్నారు. ఇందాక పెద్దలు ప్రకాశం చెప్పాడు వాజ్పేయి లాంటి గొప్ప నాయకుడు, బీజేపీ నాయకుడు, మేమంతా కూడా ఆరాధించే నాయకుడు. ఆ వాజ్పేయి లాంటి ట్రెడిషనల్ బీజేపీ పార్టీ ఇప్పుడు ఉందా? ఇవాళ కార్పొరేట్ గా మారిపోయింది బీజేపీ. ఇద్దరు వ్యక్తులు ఈ దేశాన్ని శాసిస్తా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా కార్పొరేట్ సెక్టర్ పెరుగుతా ఉంది దేశంలో. సామాన్యుడు ఏమి లాభం జరగట్లేదు, ధనవంతుడు ధనవంతుడు అవుతా ఉన్నాడు. ఈ వ్యూహం బీజేపీ వ్యూహం ఏదైతే డెఫినెట్ గా రేపు ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం ఒక అపో ఒక డివిజన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాని సరియాల్సిన అవసరం బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కావాలా వద్దనే దాని మీద చాలా లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడైతే దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి దాని మీద లబ్ధి పొందాల ప్రయత్నం చేయడానికి ముందుగా లేదు. చాలా లోతుగా డీప్ గా అధ్యయనం జరగాలి. సెకండ్ క్యాపిటల్ వస్తే స్వాగతిద్దాం, ఎందుకంటే ఇది భారతదేశం ఇదివరకు సెకండ్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు మనకు డిఫెన్స్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. పోలవరం సాంప్రదాయం ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ ఖజానా గానీ ఆర్థికంగా గానీ నష్టం జరగకుండా లోతుగా అధ్యయనం చేసి రెండో క్యాపిటల్ హైదరాబాద్ తీసుకొస్తారని స్వాగతిస్తాం. అంతిమంగా నేను ఏం చెప్తానంటే 75 సంవత్సరాల తర్వాత అంటే ఒక 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడిన తర్వాత మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అట్లాంటిది 75 సంవత్సరాల కిందట అంబేద్కర్ తన పుస్తకంలో రాసుకున్న దాని అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు వివాదాస్పద అంశంగా చేసి అంటే బీజేపీ పార్టీ తన ఉనికిని నిలుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పితే ఎక్కడ కూడా దీని మీద క్లారిటీ లేదని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారే స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు మహేష్ అన్న అన్నట్టు ఏదైతే జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మహేష్ అన్న ఒక స్పష్టంగా చెప్పిండు, ఏమని చెప్పిండు, జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే మాత్రం తప్పకుండా సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది, సదరన్ పార్టీకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా దేశ పార్లమెంటులో భారతదేశ పార్లమెంటులో మన రిప్రజెంటేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. రేపు పొద్దుగాల మనకు వచ్చేటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఇప్పటికీ ఆల్రెడీ రావట్లేదు. కాబట్టి ఆ నిధులు రావడానికి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, పోలవరం జాతీయ హోదా ప్రకటించారని 10 సంవత్సరాలు అయితే ఇంతవరకు పోలవరం నిర్మాణం ఎందుకు కంప్లీట్ కాలే అంటే దానికి సరైనటువంటి నిధులు ఇయ్యక. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎయిమ్స్ పెట్టారు, ఎయిమ్స్ పెడితే గుజరాత్ ఎయిమ్స్కి ఎన్ని డబ్బులు ఇచ్చారో తెలంగాణ ఎయిమ్స్ కూడా అన్ని డబ్బులు ఇస్తే సంతోషించే వాళ్ళం కదా, తమిళనాడు ఎయిమ్స్ కూడా అంతే డబ్బులు ఇచ్చి ఉంటే సంతోషించే వాళ్ళం కదా. లేకుండా ఓన్లీ గుజరాత్కి ఇచ్చిన దానికి ఈరోజు తెలంగాణకు తమిళనాడుకి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇచ్చారు అక్కడ. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ వివక్షతకు గురవుతున్నప్పుడు తప్పకుండా మా ఏదైతే మా రాష్ట్రాలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్నిటికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. రైట్ రైట్. మొత్తానికి రెండవ రాజధాని అంశం నిజంగా నిజంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ రెండవ రాజధానిగా ఉండే అర్హతలన్నీ ఉంది కానీ సో హైదరాబాద్ పరిస్థితి ఏంటి, అది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందా లేదంటే ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అధికారం అక్కడే ఆయనదే ప్రామాణికంగా ఉంటుందా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రముఖులు అడుగుతూ ఉన్నారు ఐటీఐఆర్ ఇస్తేనో లేకపోతే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ చెప్పినట్టుగానో ఒక ఐఐఎంఓ లేకపోతే రాకేష్ గారు చెప్పినట్టు ఎయిమ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి నిధులు సమకూర్చడమో లేకపోతే ఇండస్ట్రియల్ టెరిటరీకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వడమో ఇలాంటివన్నీ చేసి అభివృద్ధికి ముందుకేసి ఆ తర్వాత ఓట్లు అడగడం ఒక పద్ధతి కానీ ఇలాగ లేనిపోని చర్చలకు బీజం వేయటం మాత్రం కరెక్ట్ కాదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అయితే హైదరాబాద్ ఈ సెకండ్ క్యాపిటల్ అనేది కేవలం ప్రస్తుతం ఒక చర్చకు దారితీసే అంశమేనా లేదంటే ఫ్యూచర్లో ఇది పార్టీల మనోగతమా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎన్నికలు అప్పుడే తెరపైకి వస్తున్న ఈ వాదన ఏ మేరకు బలం చేకూరుతుంది అనేది మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్ ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా పాల్గొన్నందుకు, ప్రకాష్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గారు అండ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ చర్చ.